ఆర్ఎస్కే వరల్డ్ కి స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. మన ఛానల్లో బైబిల్ క్విజ్ తెలుగుతో పాటు కొంతమంది సలహా మేరకు బైబిల్ క్విజ్ ఇంగ్లీష్ని కూడా స్టార్ట్ చేశాము. మొదటగా జెనసిస్ స్టార్ట్ చేశాము. ఎవరైనా బైబిల్ క్విజ్ ఇంగ్లీష్ని చూడాలనుకుంటే మన ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళి అందులో బైబిల్ క్విజ్ ఇంగ్లీష్ అని ఉంటుంది, దాన్ని చూడగలరు. బైబిల్ క్విజ్ తెలుగులో యోహాను సువార్త నుండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో బైబిల్ గ్రంథం నుండి చాలా క్విజ్ వీడియోస్ ఉన్నాయి, వాటిని వాచ్ చేయండి. నచ్చితే గనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వెంటనే రావాలనంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటి ప్రశ్న, ఆదియందు ఏమి ఉండెను? జవాబు, ఆదియందు వాక్యము ఉండెను. యోహాను సువార్త 1:1. రెండవ ప్రశ్న, ఆదియందు వాక్యము ఏమై ఉన్నది? జవాబు, ఆదియందు వాక్యము దేవుడై ఉన్నది. యోహాను సువార్త 1:1. మూడవ ప్రశ్న, బాప్తిస్మమిచ్చు యోహానును ఎవరు పంపారు? జవాబు, బాప్తిస్మమిచ్చు యోహానును దేవుడు పంపాడు. యోహాను సువార్త 1:6. నాలుగవ ప్రశ్న, వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి ఎవరు దేవుని చేత పంపబడ్డారు? జవాబు, బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని చేత పంపబడ్డాడు. యోహాను సువార్త 1:7. ఐదవ ప్రశ్న, తనను అంగీకరించే వారందరికీ దేవుడి పిల్లలయ్యే అధికారాన్ని ఎవరు అనుగ్రహించారు? జవాబు, యేసుప్రభు అనుగ్రహించాడు. యోహాను సువార్త 1:12. ఆరవ ప్రశ్న, ఆ వాక్యము ఏమై మన మధ్య కృపాసత్య సంపూర్ణునిగా నివసించెను?
జవాబు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1:14. ఏడవ ప్రశ్న, శరీరధారి అయిన వాక్యం ఎవరు? జవాబు శరీరధారి అయిన వాక్యము యేసు. యోహాను సువార్త 1:14. ఎనిమిదవ ప్రశ్న, ఎవరి ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది? జవాబు మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. యోహాను సువార్త 1:17. తొమ్మిదవ ప్రశ్న, బాప్తిస్మమిచ్చు యోహాను రాకడను గురించి ఎవరు ప్రవచించారు? జవాబు బాప్తిస్మమిచ్చు యోహాను రాకడను యెషయా ప్రవచించాడు. యోహాను సువార్త 1:23. పదవ ప్రశ్న, రబ్బీ అను మాటకు అర్థం ఏమిటి? రబ్బీ అను మాటకు అర్థం బోధకుడు. యోహాను సువార్త 1:38. పదకొండవ ప్రశ్న, యేసుక్రీస్తు గురించి ఆంత్రేయ మొదట ఎవరితో చెప్పాడు? జవాబు పేతురుతో చెప్పాడు. యోహాను సువార్త 1:41. పన్నెండవ ప్రశ్న, మెసియా అను మాటకు అర్థం ఏమిటి? జవాబు మెసియా అను మాటకు అభిషిక్తుడు అని అర్థం. యోహాను సువార్త 1:42. పదమూడవ ప్రశ్న, కేఫా అని యేసు ఎవరిని పిలిచాడు?
జవాబు, కేఫా అని యేసుప్రభు పేతురుని పిలిచాడు. యోహాను సువార్త 1:42. 14వ ప్రశ్న, కేఫా అను మాటకు అర్థం ఏమిటి? జవాబు, కేఫా అను మాటకు అర్థం రాయి. యోహాను సువార్త 1:42. 15వ ప్రశ్న, ఫిలిప్పు ఏ ప్రాంతానికి చెందినవాడు? జవాబు, ఫిలిప్పు బెత్సైదా ప్రాంతానికి చెందినవాడు. యోహాను సువార్త 1:44. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.